విజయవాడ ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనుల్లో మతలబులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఇటీవలే షాపింగ్ కాంప్లెక్స్ పేరుతో అరవై ఐదు లక్షల రూపాయలు గోల్మాల్ చేయగా తాజాగా మరో మూడు కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అదనపు లిఫ్ట్ ఛాంబర్ల పేరిట రెండు పాయింట్ రెండు రెండు కోట్ల రూపాయలు ఫుట్పాత్ నిర్మాణం స్లూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పేరుతో మరో అరవై ఐదు లక్షల రూపాయల పనులకు సంబంధించి అవకతవకలు జరిగాయి అయితే అధికారులు మాత్రం ఎప్పుడో జరిగిన పనులకు సంబంధించి క్లోజింగ్ ఆర్డర్లు మాత్రమే ఇచ్చామని చెబుతున్నారు ఇటీవలే కనకదుర్గా నగర్ లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పేరుతో అరవై ఐదు లక్షల రూపాయలను మంజూరు చేశారు తీరా ఆ ప్రాంతంలో ఎక్కడా షాపింగ్ మాల్ లేదంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చింది తాజాగా మరో మూడు కోట్ల రూపాయల పనులకు సంబంధించి ఇచ్చిన ఆదేశాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి పుష్కరాల సమయంలో పూర్తి చేసిన పనులనే మళ్లీ చేసినట్లుగా చూపించి డబుల్ బిల్లింగ్ తో ప్రభుత్వ ఖజానాకు సున్నం వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి మహామండపంలో భక్తుల కోసం నాలుగు లిఫ్ట్లను ఏర్పాటు చేశారు వీటి నిర్మాణం పూర్తి చేసి రెండు వేల పదిహేడు నవంబర్లోనే ఆనాటి టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రారంభించారు లిఫ్ట్ల నిర్మాణం కోసం రెండు పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలను అధికారులు కాంట్రాక్టర్లకు చెల్లించేశారు కానీ రెండేళ్ల తర్వాత ఈ పనులు పూర్తయినట్లు కంప్లీషన్ రిపోర్టును ఉన్నతాధికారులకు సమర్పించి ఆమోదముద్ర వేయించుకున్నారు పనులు పూర్తయిన రెండున్నరేళ్ల తర్వాత కంప్లీషన్ రిపోర్టును ఇవ్వటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల పదహారు కృష్ణా పుష్కరాల సమయంలో లిఫ్ట్ల కోసం నిధులు కేటాయించారని ఆ నిధులతోనే వాటిని పూర్తి చేశామని చెబుతున్నారు పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్న కారణంగానే గతంలో పనిచేసిన ఈవోలు కంప్లీషన్ రిపోర్టులను ఓకే చేయలేదని సమాచారం తాజాగా కొత్త ఈవో బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని కంప్లీషన్ రిపోర్టులు ఆఘ మేఘాలపై ఆమోదముద్రకు నోచుకుంటున్నాయి లిఫ్ట్లతోనే అక్రమాలు ఆగిపోలేదు కుమ్మరిపాలెం నుంచి అర్జున వీధి వరకు ఫుట్పాత్ నిర్మాణం కోసం పది లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లుగా బిల్లులు లాగేశారు వాస్తవానికి జాతీయ రహదారిపై ఫుట్పాత్ నిర్మించాల్సిన అవసరం లేదు దుర్గగుడిలోని మురుగునీరు శుద్ధి చేసి మొక్కలకు వినియోగించుకునేందుకు సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేశారు ఈ పేరుతో మరో యాభై నాలుగు లక్షల రూపాయలు లాగేశారు ఎప్పుడో జరిగిన పనులకు ఇప్పుడు కంప్లీషన్ రిపోర్ట్లు ఎలా ఇస్తున్నారని ఈ రెండేళ్లు ఏం చేశారో చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు ఈ అంశాలపై దుర్గగుడి ఈఈ భాస్కర్ కూడా స్పందించారు ఇప్పుడు ఎలాంటి రుసుములు చెల్లించలేదని గతంలో జరిగిన పనులకు ఇప్పుడు కంప్లీషన్ ఆర్డర్ మాత్రమే ఆమోదానికి తీసుకున్నామని అంటున్నారు కనకదుర్గమ్మ ఆలయం మీద అనేక అవినీతి కార్యక్రమాలు అనేక అక్రమాలు జరుగుతున్నా కూడా ఇంతవరకు దేవాదాయ శాఖ కానీ దేవాదాయ శాఖ మంత్రి గారు కానీ ఇంతవరకు స్పందించబో ఏంటని సుటుగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈవో సురేష్ బాబు గారు వచ్చిన దగ్గర నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండానే కోట్లాది రూపాయల బిల్లుల్ని ఎందుకు చెల్లిస్తూ ఉన్నారు మీరు పెద్ద అవినీతి అనకుండా మారి అమ్మ ఆదాయాన్ని భక్తులు సమర్పించినటువంటి కానుకల్ని పక్కదారి పట్టించి మీరు దోచుకోవడం వాస్తవం కాదని మేము చుట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఏ విధంగా నిర్మాణం పూర్తయినటువంటి లిఫ్ట్ ఛాంబర్స్కి మీరు రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు చెల్లించారు ఇప్పటికే మూడు సంవత్సరాల నుంచి ఆ లిఫ్ట్లన్నీ కూడా వినియోగంలో ఉన్నాయి పూర్తయినాయి అయినా కూడా కరోనా లాక్డౌన్ సమయంలో మే నెల చివరిలో మీరు రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు ఏ విధంగా చెల్లించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కుమరిపాలెం సెంటర్ నుంచి అర్జున్ వీధి వరకు కూడా ఫుట్ పాత్ నిర్మాణం చేసి దానికి పది లక్షల రూపాయలు బిల్లులు పెట్టామని చెప్తా ఉన్నారు అసలు ఫుట్ పాత్ నిర్మాణం చేయాల్సింది మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ కానీ కానీ అసలు మీకు సంబంధం లేనటువంటి ఈ వర్క్లో మీరు పూసుకొని ఎందుకు పది లక్షల రూపాయలు పైగా డబ్బులు చెల్లించారో సమాధానం చెప్పాలి అదేవిధంగా సివేజ్ ప్లాంట్ నిర్మాణం కోసం కూడా యాభై లక్షల రూపాయల పైచెల్కు డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నా ఎండోమెంట్ కమిషనర్ గారి కార్యాలయం గొలపుల్లోనే ఉంటే మీరు కనీసం పర్యవేక్షణ చేయకుండా ఆడిట్ తనిఖీ చేయకుండా ఈవో గారు పెట్టిందే తడవగా మీరు శాంక్షన్ చేయడం అప్రూవ్ చేయడం కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించుతూ ఉంటే ఇందులో దేవాదాయ శాఖ కూడా భాగస్వామ్యం ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది అంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇన్ని అవినీతి కార్యక్రమాలు చేస్తా అమ్మవారి ఆదాయానికి గండి కొడుతున్నటువంటి దేవాదాయ శాఖ మీద దేవాదాయ శాఖ మంత్రి గారి మీద అదేవిధంగా ఈఓ సురేష్ బాబు గారి మీద చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే తీసుకునేంత వరకు ఇదే విధంగా ఈ మీద పోరాటం చేస్తాం ఇదిలా ఉండగా ఈ పనులు ఈవో సూర్యకుమారి హయాంలోనే పూర్తయ్యాయి ఆ తర్వాత పద్మ కోటేశ్వరమ్మ ఈవోలుగా చేశారు వారి హయాంలో శ్రువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కంప్లీషన్ రిపోర్టును ఎందుకు పెట్టలేదన్నది ప్రశ్న ఈ పనులన్నింటిలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకోవటం వల్లే గతంలో పనిచేసిన ఈవోలు ఎవరు వీటి ఆమోదానికి ముందుకు రాలేదని ఈ కారణంగానే ఇంతకాలం జాప్యం చేస్తూ ఇప్పుడు అంతా అనుకూలమైన వాతావరణం ఉండటంతో పాత పనుల అక్రమాలన్నింటినీ కప్పిపుచ్చుకునే పనిలో అధికారులున్నారని వ్యాఖ్యానిస్తున్నారు నిర్మాణం పూర్తి కాకుండా దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతులు లేకుండా ముందుగానే బిల్లులు ఎలా చెల్లించారో కూడా చెప్పాలని పోతిన మహేష్ డిమాండ్ చేస్తున్నారు దుర్గగుడి ఉత్సవాలు కరోనా కారణమే ఆలస్యానికి ఒక సాకుగా చూపిస్తున్నారని ఈఈ భాస్కర్రావు ఇదే వెల్లడించారని తెలిపారు మరి రెండేళ్ల పాటు కంప్లీషన్ ను ఎందుకు సమర్పించలేదన్న ప్రశ్నకు కంప్లీషన్ రిపోర్టు సమర్పించేందుకు నిర్ణీత సమయం ఏమీ ఉండదని తెలిపారన్నారు దుర్గగుడి గుడి అభివృద్ది పనుల్లో జరుగుతున్న పనులు వాటిపై వస్తున్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారుతున్నాయి అధికారుల తీరుపైన ప్రభుత్వ నిర్లక్ష్యం భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ చేయడంతో పాటు అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇది ఏం చేస్తారంటే ఇది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో జరిగిన పని అండి అడిషనల్ లిఫ్ట్స్ వర్క్ పేరు అడిషనల్ లిఫ్ట్స్ అది నాలుగు లిఫ్ట్లు తయారు చేయడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ ఒక రెండు లిఫ్ట్లు ఉన్నాయి అవసరంలో అది ఆ మహామండపం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ రెండు లిఫ్ట్లు ఉన్నాయి ఆ రెండు లిఫ్ట్లు లిఫ్ట్లు ఏమవుతుందంటే అప్పుడు పిలిగ్రమ్ ఫ్లోటింగ్కి సరిపోవట్లేదని రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఒక ప్రపోజల్ పెట్టారు అడిషనల్గా ఒక నాలుగు లిఫ్ట్లు ప్రపోజ్ చేస్తామని అది వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో కంప్లీట్ అయిందండి దానికి ఇప్పుడు అకౌంట్ క్లోజ్ చేస్తూ కంప్లీషన్ రిపోర్ట్ కంప్లీషన్ రిపోర్ట్ అప్రూవ్ అయిందండి వర్క్ కంప్లీట్ అయిపోయింది పేమెంట్ జరిగింది అన్నీ రెండు వేల పద్దెనిమిదిలో జరిగినాయి పద్దెనిమిదిలో జరిగిన వర్క్కి ఇప్పుడు కంప్లీషన్ రిపోర్ట్ చేయడం జరిగిందండి అంతేగాని ఏ విధమైన పేమెంట్ ఇవ్వటం జరగల ఫుట్పాత్ కూడా రెండు వేల పద్దెనిమిదిలో శాంక్షన్ అయిందండి రెండు వేల పద్దెనిమిదిలో ఏంటంటే అప్పుడు ప్రపోజల్ ఏంటంటే కుమ్మరపాలెం నుంచి వచ్చే భక్తులకి కుమ్మరపాలెం దగ్గర నుంచి టోల్ వరకు కవర్డ్ ఫుట్ పాత్ అంటే ఫుట్పాత్ వచ్చి పైన స్లాబ్ వేసి దాంట్లోనే కవర్డ్ షెల్టర్ అది లేకుండా పర్మనెంట్ మెజర్ అని చెప్పి అప్పుడు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది అది నియర్లీ టూ క్రోర్స్ వర్క్ అది టూ క్రోర్స్ వర్క్ జరిగిన తర్వాత అందులో పార్ట్ ఆఫ్ ది వర్క్ కింద ఇప్పుడు మున్సిపల్ హెడ్ వాటర్ వర్క్స్ ఎదురుకుండా కలప భవానీ గార్డెన్స్ ఏరియాలో రీటైన్ వాళ్ళు నిర్మాణం చేయడం జరిగింది సుమారు అది పది లక్షలంతో పది లక్షలు రెండు కోట్ల పది లక్షల ముందు ఇనీషియల్గా జరిగింది ఆ టైం అయిన తర్వాత ట్రస్ట్ బోర్డు వచ్చి బోర్డు ఏం చేశారంటే ఈ ఫుట్పాత్ అవసరం లేదు దేవస్థానం అని చెప్పి ఒక రిజల్యూషన్ పాస్ చేశారు దానివల్ల వర్క్ స్టాప్ చేయడం జరిగింది ఆ వర్క్కి జరిగిన వర్క్కి ఆ ఎక్స్పెండిచర్ రెండు వేల పద్దెనిమిదిలో చేసిన ఎక్స్పెండిచర్కి ఇప్పుడు కంప్లీషన్ రిపోర్ట్ వెళ్ళిందండి